was not fine, Eliminate ayya 3 days mundu, she was there, she took care of me, and I really have a lot of respect for her. And Nobikana, yeah, B and Harika are really close to me, I really love them. నేను అందుకనే చెప్పాను నా ఫ్రెండ్ అభి నా ఫ్రెండ్ హారిక ఖచ్చితంగా ఫినాలేలో ఉండాలి, లాస్యా కూడా. అండ్ ఐ వాంట్ టు సీ దెమ్ ఇన్ ఫినాలే అండ్ ఐ విల్ డూ మై బెస్ట్ ఫర్ ఇట్. నేను హౌస్లో వెళ్తే నా గేమ్ నేను ఆడతా, కుమ్మి వాడేస్తా. నేను ఇక్కడ బయట ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు టాప్ ఫైవ్లో ఉండడానికి నేను ఏమైనా చేస్తా. అండ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వాళ్ళ ముగ్గురు ఎందుకు ఇష్టం అంటే వాళ్ళ ముగ్గురు చాలా జెన్యున్గా ఉన్నారు. అండ్ వాళ్ళంత సీన్లు చేయట్లేదు, ఓవర్ యాక్షన్లు చేయట్లేదు. నేనైతే చాలా 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 బాగున్నాను బ్రో. అండ్ యా, లోడ్స్ ఆఫ్ లవ్ టు ఎవ్రీబడి అవుట్ దేర్, లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ లవ్. ఇంకేముంది, యా, విత్ ఎవ్రీబడి ఐ హ్యాడ్ గ్రేట్ టైం చెప్పాలంటే, యా, రీఎంట్రీ ఇస్తే మామూలుగా ఉండదు ఈసారి, కుమ్మి పడేస్తా. ఐఎమ్ వెయిటింగ్ డార్లింగ్, ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. ఐ వాంట్ టు గో, ఎందుకంటే నేను హౌస్లో కూడా అలానే ఉంటానని ఇప్పుడు యాక్చువల్లీ నేను క్లియర్గా చెప్పాను స్టేజ్ మీద. ఈ వీక్ నేను హౌస్లో ఉంటే మీ ఇద్దరిని ఖచ్చితంగా నామినేట్ చేసేవాడిని, ఇదే రీజన్ చెప్పి అని. వాళ్ళు నన్ను రిపీటెడ్గా ఎగతాళి చేశారు, మాస్టర్ అయితే చాలా ఎక్కువసార్లు. ఆయన బాధ అనిపిస్తుంది, ఆయన అంత పెద్ద, ఆయన ఎందుకు అలా చేస్తారా అని. నేను ఆయనకే అన్న, పెద్దరికం అంటే తప్పులు చేసి సారీలు చెప్పడం కాదు, అండ్ తప్పు చేస్తున్నామని తెలిసి కూడా చేయడం అస్సలు కాదు అని. అది వెరీ బ్యాడ్, వెరీ వెరీ బ్యాడ్. నేను మాస్టర్కి చాలా రోజులు చెప్పా. ఒకరోజు నా దగ్గరకు వచ్చి నోయల్ సారీ అది అని చెప్పి కాలు పట్టుకుంటున్నారు, కెమెరాని చూస్తున్నారు. ఏంటది ఆయన అన్ని డ్రామాలు చేస్తారు ఆయన, నాకు అస్సలు నచ్చలేదు. నేను మాట్లాడుతుంటే మాట్లాడనివ్వట్లేదు. మాస్టర్ ఏంటి మాస్టర్ అంటే అది పాత టాపిక్ కదా, పాత టాపిక్ అంటే మనం ఏం మాట్లాడినా పాత టాపిక్, ఆయన మాట్లాడితే మాట్లాడడం కరెక్ట్ అన్నట్టు మాట్లాడతారు. నాకు మాస్టర్తో పర్సనల్ ప్రాబ్లం ఏం లేదు. ఆయన అంతవరకు తీసుకొచ్చారు, అంతవరకు లాగారు, అంతవరకు నన్ననే కాదు అందరినీ. మీరు మాస్టర్ది జర్నీ చూడండి, ఫస్ట్ డే నుంచి ఈరోజు వరకు ఎవరినో ఒకరిని ఎగతాళి చేయడం, ఎవరినో ఒకరిని కామెడీ చేయడం, ఇవి తప్ప ఇంకోటి చేయలేదు ఆయన హౌస్లో. ఓకే, అండ్ నేను 2 times క్యాప్టెన్ అయ్యా హౌస్లో. ఒకసారి కంప్లీట్ హౌస్ నన్ను ఎన్నుకుంది, 2nd time నేను టాస్క్ గెలిచి నేను క్యాప్టెన్ అయ్యా. ఓకే, సో దానికి ఐఎమ్ రియలీ ప్రౌడ్, ఎందుకంటే ఐఎమ్ ద ఫస్ట్ క్యాప్టెన్, 2 times క్యాప్టెన్ ఇన్ ద హౌస్. అది కష్టంతో వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ కూడా ఉన్నారు కాంపిటీషన్లో, సో నేను అయినా పోటీ ఇచ్చే గెలిచాను నేను.